Hi friends, nenu komalini. Welcome to Manas Vlogs. Iroju nenu chenna masala ante black chenna undi kada adi masala chestunna masala curry par chapati side dish chestunnanu. Idi night e nanabettukoni ippudu 5 6 whistles vachenta varaku udikinchukunnanu anamata. Senagalu vachi baaga udakali ilaga mettaga ayipovalani. సో ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేసే విధానం చూద్దాము బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్ రెండు కొద్దిగా మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకుని మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనం పేస్ట్ లాగా ఒక చిన్న ముక్క అల్లం ఒక 1 ఇంచ్ పొడవు ఉంది అంతది తర్వాత ఒక 10 వెల్లుల్లి అది కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయినాక మనం టమాటో యాడ్ చేసుకుందాము ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను దాన్ని వేసేస్తున్నాను కొంచెం టమాటాలు మగ్గాలి మగ్గిన తర్వాత మసాలా పౌడర్లన్నీ వేసేద్దాము ఇప్పుడు మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేద్దాము అంతవరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయిపోతున్నాను దానికి ముందు ఒక పావు టీ స్పూన్ గసాలు నేను వాటర్లో నానబెట్టి పెట్టాను దాన్ని కూడా వేసేస్తున్నాను దీంతోపాటు ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు బాండి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం పచ్చిమిర్చి వేస్తున్నాను విరింది ఆకు బేలి అది కొద్దిగా కరివేపాకు
కొంచెం జీలకర్ర, శనగలు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి గ్రేవీకి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయ్యి గ్రేవీ పేస్ట్ చేసాం కాబట్టి చాలాసేపు ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ శనగలు వేసేద్దాము. నీళ్ళతో పాటు వాటర్తో పాటు వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా విడిగా తీసి పెట్టాను, దీన్ని స్మాష్ చేద్దాము. బాయిల్ అవ్వాలి, వేసేద్దాము. స్మాష్ చేసింది కూడా వేసేస్తున్నాను. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అప్పుడే థిక్గా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది కర్రీ. ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే ఆఫ్ చేసేయచ్చు. లిడ్ పెట్టేస్తున్నాను. స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. రెడీ అయిపోతుంది కొద్దిసేపట్లో. కొంచెం పలచగా ఉంది కదా, కొంచెం థిక్ అయ్యేంత వరకు. కర్రీ ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొత్తిమీర వేస్తాం. అంతే, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ, స్పైసీ స్పైసీ చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చనా మసాలా కర్రీ చపాతి సైడ్ డిష్గా చేశారనమాట. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా అని. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.